హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారందరికీ ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ అయితే ఉంటుంది, లేకపోతే రేషన్ కార్డ్ అయితే కట్ చేస్తారు. అంటే మీరు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ డేట్ అయితే రేపే చివరి తేదీ. రేపులోగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే అంతమందికి రేషన్ అయితే కట్ అవుతుందన్నమాట. లేదు, మీరు అందరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే రేషన్ కార్డే కట్ అవుతుంది. సో ఎవరైనా ఇంకా రేషన్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే, రేపు 29 చివరి తేదీ కాబట్టి రేపటిలోగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. మనకి ఇంకా రేపు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి తొందరగా మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకునే పని అయితే చేయండి, లేకపోతే రేషన్ కార్డు కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది పేక్ రేషన్ కార్డులను తొలగించడానికైతే పెట్టడం జరిగింది.